వెల్కమ్ టు తి పాకీ ఫిల్మీ టాలీవుడ్ లో చోటు చేసుకుంటున్న మార్పుల గురించి చెప్పాల్సిన పని లేదు స్టార్ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్ పోషిస్తున్నారు మేమంతా ఒకటే అన్న నినాదాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న తరుణం ఇదే ఒకప్పటి తెలుగు సినిమా వాతావరణం వేరు వేరు నేటి సినిమా విధానం అని ఎలుగెత్తి చాటుతున్నారు పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లో ఫేమస్ అవుతున్నారంటే దానికి కారణం ఐక్యమత్తత అని గుర్తించాల్సిన అంశం ఇటీవలే కింగ్ నాగార్జున సైతం తన మనసులో మాటని బయటపెట్టిన సంగతి తెలిసిందే సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అంటే నేను రెడీ అంటూ ముందుకొచ్చా చేశారు నా నటించిన ది గోస్ట్ ట్రైలర్ ని మహేష్ లాంచ్ చేసిన సందర్భంగా కింగ్ ఈ విషయాన్ని రివీల్ చేశారు నా కొడుకులతో నటించాను ఇతర హీరోలతోనూ పనిచేశాను సూపర్ స్టార్ కృష్ణ గారితో వారసుడు సినిమా చేశాను కానీ మహేష్ తో ఇంకా నటించలేదు అది ఎప్పుడు జరుగుతుందో అని చెప్పుకొచ్చారు ది గోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నాగార్జున స్పందిస్తూ మహేష్ తో కలిసి పనిచేయడానికి తాను చాలా సిద్ధంగా ఉన్నానని దానికి కావాల్సిందల్లా మహేష్ నుండి ఆమోదం మాత్రమే అని కింగ్ అన్నారు ఆ రకంగా నాగార్జున మనసులో మాట బయటకు వచ్చేసింది ఇక మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం మహేష్ ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సీతమ్మ వాకిట్ లో సినిమాల చెట్టు చిత్రం పెద్ద విజయం సాధించింది చిరంజీవి సమకాలిక హీరోల్లో మహేష్ తో తెరను పంచుకున్న ఏకైక హీరోగా వెంకీ నిలిచారు తాజా సన్నివేశాన్ని బట్టి తదుపరి రేసులో నాగార్జున కనిపిస్తున్నారు అటుపై చిరంజీవి బాలయ్య కూడా ఈ లిస్టు లో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు ఇద్దరు ఎంతో ఓపెన్ గానే మాట్లాడే వ్యక్తులు కాబట్టి మహేష్ తో మేము రెడీ అనడానికి పెద్దగా సమయం పట్టదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి